స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చాలా మంది రాజకీయ నాయకులు సినీ పెద్దలు స్పందించారు. బాబు అరెస్ట్ ను ఖండించారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏమిటి అనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు నటుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్కిల్ కేసులో అరెస్ట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ బాహాటంగా స్పందించకపోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై నందమూరి హీరో బాలయ్య కూడా స్పందించారు. ఫుడ్, యాక్సెసరీస్, జనరల్ హెల్త్ చెకప్, వ్యాక్సినేషన్, గ్రూమింగ్, డే కేర్లతో పాటు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ మొదలగు సేవలు అన్ని ఒకే చోట. ఆత్మిక పెట్ అండ్ వెట్ మెడికల్స్, జవహర్ కాలనీ, రోడ్ నెంబర్ 8, గోపాల్పూర్, హన్మకొండ. చంద్రబాబు అరెస్టు పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై లెక్క చేయనని తేల్చి పారేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏమిటి అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ బహుశా సినిమాల వల్లే తారక్ ఈ విషయంలో స్పందించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ చాలా సమయం కేటాయించారని, ఆ సమయంలో 3-4 సినిమాలు చేసి ఉండేవాడు. తారక్ ప్రస్తుతం దేవరాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందంటున్నారు. దాంతో తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నానని రాజీవ్ కనకాల వివరించారు.